Welcome back to my channel. Today's video lo Andhra Pradesh, Telangana ki sambandhinchi ration card ela download cheskovali, ye website nu upayoginchi manam ration card download cheskovalo dani gurinchi poorthi vivaralu manam ee video lo telusukundamu. Antakante mundu maa channel ni modatisariga evaraithe chustunaro vallu subscribe cheskondi, alage pakkana unna bell icon ganaka meeku activate cheskunte nen chese ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ లాగా రావడం జరుగుతుంది. రేషన్ కార్డుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మనం స్టెప్ బై స్టెప్ మనం చూద్దాము. ముందుగా మనం డిజిటల్ లాకర్ అనే వెబ్సైట్కి వెళ్దాము. ఈ డిజిటల్ లాకర్ ఏంటంటే మనకి గవర్నమెంట్కి సంబంధించిన అన్ని పత్రాలు కూడా ఒక డిజిటల్ రూపంలో మనం పొందడానికి డిజిటల్ లాకర్ అనేది ఉపయోగపడుతుంది. ముందుగా మనం మీకు గనక అకౌంట్ లేకపోతే సైనప్ అవ్వండి. ఈ సైనప్లో మీకు ఇక్కడ ఏ డీటెయిల్స్ అయితే అడుగుతుందో అవి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, తర్వాత మనం ప్రతిసారి లాగిన్ అవ్వడానికి గాను ఒక సెక్యూరిటీ పిన్ను, 6 అంకెల పిన్ అనేది మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మీ పేరు అనేది మీ యొక్క ఆధార్ కార్డులో ఎలా ఉందో యాజ్ టీజ్గా అది ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసేస్తే మీ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఈ స్టెప్ని స్కిప్ చేస్తున్నాను. సో నేను సైన్ ఇన్ అవుతున్నాను. అయితే నేను ఇక్కడ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు, అలాగే ఆధార్ నెంబర్తో కూడా మనం లాగిన్ అవ్వచ్చు. నేను ఆధార్ నెంబర్తో లాగిన్ అవుతున్నాను. తర్వాత నేను సెక్యూరిటీ పిన్ క్రియేట్ చేసుకున్నాను, అది ఇచ్చేస్తున్నాను. సైన్ ఇన్. సో నేను నా అకౌంట్ అనేది లాగిన్ అయిపోయింది. ఆ తర్వాత మనం ఇక్కడ మీకు ఎడమ చేతి వైపున మీకు కనిపిస్తుంది చూడండి, చర్చ్ డాక్యుమెంట్స్, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇక్కడ చర్చ్ డాక్యుమెంట్స్లో మీకు కావాల్సింది ఏంటి, రేషన్ కార్డు. నేను రేషన్ అని టైప్ చేశాను. మీకు కింద కనుక స్క్రోల్ చేస్తే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన రేషన్ కార్డు ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది. మనం ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన దాన్ని సెలెక్ట్ చేసుకుందాము. మీరు వేరే రాష్ట్రం అయితే మీకు సంబంధిత రాష్ట్రాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను ఈజీగా ఉండడం కోసం ఫైండ్ చేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి, రేషన్ కార్డ్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. మీరు ఇక్కడ మీరు సెర్చ్ బార్లో ఫుడ్ అని టైప్ చేసినా కానీ మీకు రేషన్ కార్డ్ అనేది రైస్కు సంబంధించింది కాబట్టి మనకి ఈజీగా ఫైండ్ అవుతుంది. ఇక్కడ మీరు రేషన్ కార్డ్ మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కనబడింది. అది మీరు వేరే రాష్ట్రం అయితే మీకు సంబంధించిన రాష్ట్రం సెలెక్ట్ చేసుకోండి. నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేమ్ అనేది మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో యాజ్టీజ్గా అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఆ తర్వాత గెట్ డాక్యుమెంట్ అని క్లిక్ చేస్తున్నాను. మీకు లోడ్ అవ్వడానికి ఒక 5-6 సెకండ్లు తీసుకుంటుంది. సో రేషన్ కార్డు అనేది మనకి ఇక్కడ దీనికి ఇష్యూ అయిపోవడం జరిగింది. మీరు ఈ చివర్లో అంటే కుడి చేతి వైపున చివర్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి, దానిపైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఇక్కడ రీఫ్రెష్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇక్కడ మీరు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, దానిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏ ఫార్మాట్లో కావాలో ఇక్కడ అడుగుతుంది. మీకు కావాల్సిన ఫార్మాట్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. రేషన్ కార్డు జనరేట్ అయిపోయింది. మీకు రేషన్ కార్డు ఎక్కడ కావాలో అక్కడ సేవ్ చేసేసుకోండి.
సో రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. నేను దానిపైన క్లిక్ చేస్తున్నాను. సో రేషన్ కార్డ్ అనేది పూర్తిగా మనకి ఇక్కడ డౌన్లోడ్ అవ్వడం జరిగింది. అయితే ఇది డిజిటల్లీ జనరేటెడ్ రేషన్ కార్డ్ అనమాట. అంటే మనకి ఇది అన్ని రకాలుగానూ ఉపయోగపడుతుంది. మీరు ఇక్కడ చూస్తే కనుక లాస్ట్లో నేను దీన్ని జూమ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ దిస్ ఈజ్ ఏ డిజిటల్ సర్టిఫికేట్. ద ఫార్మాట్ ఆఫ్ దిస్ సర్టిఫికేట్ మే డిఫరెంట్ ఫ్రమ్ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై ది కన్సర్న్ డిపార్ట్మెంట్. అంటే మనకు ఫిజికల్గా కనిపించే రేషన్ కార్డు కంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇది డిజిటలీ జనరేటెడ్ బై డిజిటల్ లాకర్. డిజిటల్ లాకర్ ద్వారా ఇది జనరేట్ చేయబడింది. ఈ డిజిటలీ సైన్డ్ డాక్యుమెంట్ ఈజ్ లీగల్లీ వ్యాలిడ్ యాజ్ పర్ ది యాక్ట్, ఐటీ యాక్ట్ 2000, వెన్ బి యూజ్డ్ ఎలక్ట్రానికల్లీ. 2000 ఐటీ యాక్ట్ ప్రకారం ఇది వ్యాలిడ్గా ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. సో ఇదండి ఈరోజు వీడియో. మీరు ఇప్పటి వరకు రేషన్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో దాని గురించి మీరు పూర్తిగా తెలుసుకున్నారు. ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకురావడం కోసం మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.